AP Pathasala Vidya Director Vadrevu Chinna Veerabhadrudu Leelalu Okokati Bayatapadutunnayi. Ippatike Jagananna Vidya Kitla Tenderlalo 10 Kotla Dopidi Chesinatluga Aropanalu Vachayi. Samagra Siksha SDPOga Unna Samayamlo Ayana Chesina Aviniti Bhagotam Prabhutvam Peddala Drushtiki Vellindi. Ippudemo Srisailam ITDA POga Panichesina Kalamlo Chinna Veerabhadrudu Aneka Akramalaku Palpadinatlu Aropanalu Veluguloki Vachayi. అప్పట్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది. ఈయనపై లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలను కొందరు అధికారులు తమ లాభార్జనకు వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేటెస్ట్ గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చిన్న వీరభద్రుడిపై కూడా ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. జగనన్న విద్యా కానుక కిట్ల స్కీమ్ టెండర్లలో చిన్న వీరభద్రుడు 10 నుంచి 15 కోట్ల దోపిడీకి తెరతీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చాలా స్కూళ్లకు జగనన్న విద్యా కానుక కిట్లు సరఫరా చేయకుండానే చెల్లింపులు జరిపారని అభియోగం. వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి పిలిచిన టెండర్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అధికారులు గుర్తించారు. విద్యా కానుక కిట్ల పంపిణీలో భాగంగా పిల్లలకు 3 జతల యూనిఫామ్లు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశిస్తే చిన్న వీరభద్రుడు మాత్రం 2 జతలను మాత్రమే పంపిణీ చేసి మరో జతను తన అకౌంట్లో వేసుకున్నట్లు ప్రధాన ఆరోపణ. గతంలో శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసిన చిన్న వీరభద్రుడు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారంటూ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక తేల్చింది. ఐటీడీఏ పరిధిలో బోర్లు వేసినందుకు అత్యధిక రేట్లు చెల్లించి ఖజానాకు నష్టం కలిగించారని విజిలెన్స్ నివేదికలో తెలిపింది. హార్టికల్చర్ అభివృద్ధికి పెట్టిన ఖర్చంతా వృధా అయిందని నిర్ధారించింది. మెడికల్ బిల్లుల చెల్లింపులోనూ నిబంధనలు ఉల్లంఘించారని తేల్చింది. ప్రభుత్వ సూచనలు పెడచెవిన పెట్టి నిధులు వ్యయం చేశారని నివేదికలో పేర్కొన్నారు. చిన్న వీరభద్రుడు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉండగా అప్పట్లో శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్, ప్రకాశం, గుంటూరు, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. చెంచు గిరిజనుల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఒకసారి 3 కోట్ల 58 లక్షల నిధులను మంజూరు చేస్తే అందులో నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల 78 లక్షలు స్టేట్ బ్యాంక్ అకౌంట్లో ఉంచారని, ఇది నిబంధనలకు విరుద్ధమని విజిలెన్స్ తేల్చింది. మరోసారి 5 కోట్ల 50 లక్షలు విడుదల చేస్తే 3 కోట్ల 60 లక్షలు స్టేట్ బ్యాంక్ అకౌంట్లో ఉంచారని నిర్ధారించారు. శ్రీశైలం ఐటీడీఏలో అక్రమాలపై విజిలెన్స్ బృందం విచారించి చిన్న వీరభద్రునిపై కఠిన చర్యలు తీసుకోవాలని 2001 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే గత నెల 17న రమణ అనే న్యాయవాది ఈ విషయాలపైనే లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు చిన్న వీరభద్రునిపై విచారణకు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ రామకృష్ణను చీఫ్ సెక్రటరీని ఆదేశించిన నేపథ్యంలో విజిలెన్స్ నివేదిక, లోకాయుక్తలో ఫిర్యాదు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.